ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న ఇల్లు ఎవరిదో గుర్తించారా? చరిత్ర సృష్టించిన మహానటుడు ఎన్టీఆర్ అర్ధశతాబ్దం పాటు నివసించిన ఇల్లు ఇది. చెన్నై పాండీ బజారుకు దగ్గరలో బజుల్లా రోడ్డులో ఈ ఇల్లు ఉంది. దీని రూపురేఖలు ఎలా మారిపోయాయో ఒకసారి గమనించండి. ఎన్టీఆర్ ఉండే ఈ ఇల్లు ఒకప్పుడు దర్శనీయ స్థలం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అక్కడ నుంచి సరాసరి మద్రాసు వచ్చేసి ఎన్టీఆర్ను చూడడానికి ఆయన ఇంటికి చేరేవారు. ఆ రోజుల్లో తిరుపతి వెళ్లే యాత్రికులకు మద్రాసు వెళ్ళి ఎన్టీఆర్ ఇల్లును చూపించడం టూర్ ప్లానింగ్లో ఒక భాగం. ఉదయం 5 గంటల నుంచి తను షూటింగ్కు వెళ్లే వరకు ఇంటికి వచ్చిన యాత్రికులను ఆప్యాయంగా ఎన్టీఆర్ పలకరించేవారు. కుశల ప్రశ్నలు వేసి పంటలు ఎలా పండుతున్నాయో అడిగి తెలుసుకునేవారు. సాక్షాత్తు ఆ భగవంతుడే కిందకు దిగివచ్చి తమ కళ్ళ ముందు ఉన్నాడనే ఆనందంతో తిరుపతి యాత్రికులు తృప్తిగా తిరుగు ప్రయాణం అయ్యేవారు. ఇదిగో ఈ వీడియోలో మెట్లు మీకు కనిపిస్తున్నాయి కదూ. తనని కలుసుకోవడానికి వచ్చిన వారితో మాట్లాడడానికి మేడపై నుండి ఈ మెట్లు దిగి ఎన్టీఆర్ కిందికి వచ్చేవారు. 1960లలో ఎన్టీఆర్ ఈ ఇల్లు కొన్నారు. తన అభిరుచి అవసరాలకు అనుగుణంగా మార్పులు మరమ్మతులు చేయించారు. 8,026 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవంతి ఉంది. నందమూరి హౌస్ అని దీనికి పేరు. నందమూరి హౌస్కు ఘనమైన చరిత్ర ఉంది. ఆయన నటించిన నిర్మించిన ఎన్నో అద్భుత చిత్రాల కథలు ఇక్కడే పుట్టాయి. ఎన్టీఆర్ను కలుసుకోవడానికి నటులు, నిర్మాతలు, దర్శకులు తెల్లవారుజామునే ఇక్కడికి వచ్చేవారు. ఉదయం 3 గంటలకు లేచి రెడీ అయ్యి మేకప్ చేసుకుని 6 గంటల నుండి అందరితో మాట్లాడేవారు అన్న ఎన్టీఆర్. తల్లి, తండ్రి, 10 మంది పిల్లలు, ఎన్నో శుభకార్యాలు ఈ ఇంట్లోనే జరిగాయి. 1981 వరకు ఎన్టీఆర్ ఈ ఇంట్లోనే ఉన్నారు. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు. నందమూరి హౌస్కు సరిగ్గా ఎదురుగా ఉన్న ఇంట్లో దర్శకరత్న దాసరి నారాయణరావు ఉండేవారు. ఆయన ఇల్లు కూడా వచ్చేపోయే సందర్శకులతో సందడిగా ఉండేది. అందరితో మాట్లాడి కథాచర్చలు జరిపి తెల్లారి 2 గంటలకు దాసరి పడుకునేవారు. ఈ ఇంట్లో లైట్లు ఆర్పిన 1/2 గంటకు ఎన్టీఆర్ ఇంట్లో లైట్లు వెలిగేవి. ఎన్టీఆర్ ఆ సమయంలో లేచి దైనందిన కార్యక్రమాలు ప్రారంభించేవారు. ఇలా రాత్రి తెల్లారులు సందడిగా ఉండడంతో మన వీధికి దొంగల భయం లేదు దాసరి గారు అని ఎన్టీఆర్ నవ్వుతూ కామెంట్ చేసేవారు. ఇప్పుడంతా మారిపోయింది. దాసరి ఉండే ఇంటి ప్రదేశంలో ఫ్లాట్స్ వచ్చాయి. ఎన్టీఆర్ దాసరి ఇళ్లకు మధ్యలో ఇప్పుడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వచ్చింది. బజుల్లా రోడ్డు రూపురేఖలే మారిపోయాయి. అన్నగారు కన్నుమూయగానే నందమూరి హౌస్ను పట్టించుకునేవారు కరువయ్యారు. చీకటి పడితే చాలు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. దాదాపు 15 ఏళ్లుగా దిక్కు మొక్కు లేకుండా నందమూరి హౌస్ అలా పాడుబడి ఉండటం ఆయన అభిమానులు జీర్ణించుకోలేని విషయం. అన్నగారి అపురూప జ్ఞాపకాలకు నిలయమైన ఈ ఇంటిని ఒక దశలో అమ్మే ప్రయత్నం చేశారు ఆయన వారసులు. కానీ ఎందుకో మళ్ళీ వెనక్కి తగ్గారు. ప్రస్తుతం ఈ ఇల్లు ఓ వాచ్మెన్ పర్యవేక్షణలో ఉంది. తమిళనాడులోనే ఎంజీఆర్ ఉన్న ఇంటిని ఒక మెమోరియల్లా, మ్యూజియంలా తీర్చిదిద్దారు ఆయన కుటుంబ సభ్యులు. మరి అదే తమిళనాడులో ఉన్న అన్న ఎన్టీఆర్ ఇంటికి ఎందుకింత దుస్థితి? నందమూరి హౌస్ని కూడా అడుగడుగున ఎన్టీఆర్ గుర్తుకు వచ్చేలా ఒక మ్యూజియంలా తీర్చిదిద్దితే ఎంత బాగుంటుందో. Thank you.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.